హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటేట్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ఒక శుభవార్త అయితే రావడం జరిగింది సో ఆ యొక్క శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మనకి ఒక తీపి కొబరైతే రావడం జరిగింది సో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఈరోజే మనకి కొద్ది క్షణాల క్రితం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది సో చాలామంది చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు సార్ ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి అని సో అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం అయితే ఒక ముందడుగు అయితే వేయడం జరిగింది సో ఎన్నో ఆటంకాలు అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీకి రావడం జరుగుతుంది అయితే అవన్నీ కూడా మనకి అధిగమించి ప్రస్తుతం కోర్టు స్టే ఏవైతే ప్రాంతాల్లో ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలు మినహాయించి మిగతా చోట్ల ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మనకి క్రిస్మస్ రోజున ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభిస్తామని మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదే రోజు ఇళ్ళ నిర్మాణాలు కూడా మొదలుపెట్టినట్లుగా మనకి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అండ్ ఇంకోటి నేను చూసుకున్నట్లయితే కనుక డి ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లుగా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముప్పై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల మంది లబ్ధిదారులను అయితే గుర్తించడం జరిగింది వాలంటీర్స్ ద్వారా సో యొక్క మనకి ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించి మనకి ప్రభుత్వం ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోనుకుంటే కనుక గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి వాలంటీర్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా మన గ్రూప్లో మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెంట వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో ఎవరినస్తే లైక్ చేయండి సో ఇలాంటి మరింత వేగంగా అప్డేట్స్ తెలుసుకోనుకుంటే నన్ను సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవ్వాలన్నా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ రాజ్ కుమార్ అని సెర్చ్ చేస్తే మన అకౌంట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో మీరు అందులో నన్ను మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు మీ యొక్క అభిప్రాయాలని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తప్పనిసరిగా వీలైనంత మటుకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ విడనస్తే మీ యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరందరికీ షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్